వెల్కమ్ టు వదినమ్మ చేతి వంట. ఈరోజు వదినమ్మ చేతి వంటల రెసిపీ బెల్లం మాడిదిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక పెద్ద గ్లాస్తో వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఆ నీళ్ళల్లోనే చిటికెడు సాల్ట్ అలాగే ఒక గుప్పెడు బెల్లంని చితక్కొట్టి వేసుకోవాలి. ఆ బెల్లం పూర్తిగా కరిగిపోయి నీళ్ళనేవి మరిగే వరకు మరిగించుకోవాలి. బెల్లం మొత్తం పూర్తిగా నీళ్ళల్లో కరిగిపోయిన తర్వాత మరుగుతున్న నీళ్ళల్లో కొంచెం కొంచెంగా బియ్య పిండిని వేసుకుంటూ చిన్న చిన్న ఉండల కింద కట్టకుండా పూర్తిగా బియ్య పిండిని వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. పిండి బాగా కలిసిన తర్వాత స్టవ్ మీంచి దింపి ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకుందాము. పిండి బాగా చల్లారిన తర్వాత కొద్దిగా పొడి పిండిని ప్లేట్ పక్కన వేసుకొని చిన్న చిన్న ఉండ్రాళ్ళ కింద చుట్టుకుందాము. చిన్న చిన్న ఉండ్రాళ్ళు అలాగే పొడవుగా తాలికల్లాగా కూడా ప్రిపేర్ చేసేసుకుందాము. పొడి పిండిని అద్దుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. అలా అయితే చేతికి అంటుకోకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు. గణపతికి ఇష్టమైన ఈ ప్రసాదాన్ని అమ్మ ప్రిపేర్ చేస్తుందండి. ప్రసాదాలు కానీ వంటలు కానీ ఏవైనా పెద్దవాళ్ళు చేసినవి చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు చిన్న చిన్న ఉండ్రాళ్ళని తాలికల్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 లోటాల వరకు నీళ్ళని యాడ్ చేసుకుందాము. పచ్చిశనగపప్పుని 1 కప్పు వరకు 1.5 గంటల వరకు నానపెట్టుకోవాలి. ఇలా నానపెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా ఆ నీటిలోనే వేసుకోవాలి. తరువాత మనం ప్రిపేర్ చేసుకున్న తాలికలను ఉండ్రాళ్ళను కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొబ్బరి ముక్కలను కూడా వేసేసుకుందాము. ఇవన్నీ వేసిన తర్వాత మూత పెట్టుకొని కొద్దిగా ఉడకనిద్దామండి. కొంచెం ఉడికిన తర్వాత మూత అనేది తీసి కొద్దిగా చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకుందాము. సాల్ట్ని యాడ్ చేసుకొని మరొకసారి మూత పెట్టి ఉడికించుకుందాము. ఒకసారి బాగా కలుపుకుందాము. అలాగే ఉండ్రాళ్ళు, పచ్చిశనగపప్పు, కొబ్బరి ముక్కలు పూర్తిగా అన్నీ ఉడికే వరకు ఉడికించుకుందాము. చక్కగా బాగా పొంగు వచ్చే వరకు ఉడికించుకుందాము. ఈలోపుగా ఉడికేలోపు ఒక పెద్ద గ్లాసుతోని బియ్య పిండిని తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఉండలేవి లేకుండా బాగా కలుపుకుందాము. ఇలా ముందుగానే నీళ్లు పోసి బియ్య పిండిని కలుపుకొని ఉండలు లేకుండా ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఉండ్రాళ్ళు వేసిన నీటిలో వేసినప్పుడు గడ్డగడ్డల కింద రాకుండా మంచిగా వస్తుంది. వాటర్లో వేసి బియ్య పిండిని అంతా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఉండ్రాళ్ళు, కొబ్బరి ముక్కలు, పచ్చిశనగపప్పు ఉడుకుతున్న నీళ్ళల్లో కొంచెం కొంచెంగా మొత్తం అంతా వేసుకొని బాగా ఉడికించుకుందాము. బియ్య పిండి అనేది పచ్చివాసన లేకుండా పూర్తిగా బాగా దగ్గర పడే వరకు ఉడికించుకుందాము. జాగ్రత్తగా అడుగు పట్టకుండా పూర్తిగా దగ్గర పడే వరకు బాగా ఉడికించుకోవడం వల్ల బియ్య పిండి అనేది పచ్చివాసన లేకుండా బాగుంటుంది. ఆడిది అనేది దగ్గర పడి బాగా ఉడికింది కదా. ఇప్పుడు ఇందులోనే మనం బెల్లాన్ని 1/2 కేజీ వరకు మెత్తగా దంచుకొని వేసుకుందాము. పూర్తిగా బెల్లం అనేది ఆడిదిలో కరిగిపోవాలి. బెల్లం పలుకులు పలుకులుగా లేకుండా పూర్తిగా ఆ బియ్య పిండిలో ఉన్న తడితోనే కరిగిపోయి బాగా చిక్కపడే వరకు ఉడికించుకుందాము. వాటర్ అనేది అసలు యాడ్ చేయకూడదు. ఒకవేళ తీపి అనేది సరిపోకపోతే ఇంకొంచెం బెల్లాన్ని 1 గుప్పెడు వరకు చితక్కొట్టి వేసుకుందాము. లేదా తీపి సరిపోతుందంటే అంతవరకు చాలు. 1-2 యాలకులను కూడా దంచుకొని మెత్తగా వేసుకుందాము. పూర్తిగా ఆడిదిని కలుపుకుంటూ అడుగు అనేది పట్టకుండా బెల్లం పలుకులు అనేవి తగలకుండా పూర్తిగా కరిగే వరకు దగ్గర పడే వరకు ఉడికించుకుందాము. అంతే, రుచికరమైన ఆడిది ప్రిపేర్ అయిపోయింది. వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ఆడిది రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.